రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నీరుగారిపోతోందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి బీసీ నాయకుడు కళా వెంకట్రావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బల్లారి రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. బీసీ నేతలని టార్గెట్ చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారుపై బీసీలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, నాయకులు టంకశాల హనుమంతు, సోమశేఖర్, రాఘవరెడ్డి, ముదిగుల్ల జ్యోతి, మహబూబాషా, పురుషోత్తం, మోహన్ రెడ్డి, సిద్ధన్న, తిప్పేస్వామి, అశోక్, పాలయ్య, జమీల్ ఖాన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు గారి అక్రమ అరెస్టే పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని కోల్పోయాను, ప్రతిపక్షాలను భయపెట్టడం ద్వారానే ఉన్న కొన్ని రోజులైనా ప్రభుత్వాన్ని నడపాలనే ఒక కుట్రతో ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా ప్రభుత్వం వేధింపులు సాధింపులకు పాల్పడతావు. నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి, కళా వెంకట్రావు గారు చేసిన తప్పేమిటి? చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ రోజు రామతీర్థాన్ని సందర్శించడం తప్ప, ప్రభుత్వ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపంగా వెళ్ళిన విజయసాయి రెడ్డిని చూస్తే భక్తులు కోపోద్రిక్తులు కావడం అత్యంత సహజం. విజయసాయి రెడ్డి తిరుగు ప్రయాణంలో అతని కారు మీద ఎవరో వాటర్ బాటిల్ వేశారని ఆ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, కళా వెంకట్రావు గారి మీద కేసులు పెట్టారు. మీకు సిగ్గు కావడం లేదా? మీకు అసలు చట్టం అంటే, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తామంటే ప్రజలంత అమాయకంగా మీరేం చేసినా ఇది కరెక్ట్ అనుకునే భ్రమంలో ఉన్నారనుకున్నారా? ఒక తప్పుడు కేసు పెట్టి 38 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ఎక్కడా చిన్న నేరపూరిత చర్యల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ ప్రమేయం లేని ఒక నిష్కళంక నాయకుడు కళా వెంకట్రావు గారు. అట్లాంటి నాయకుడు ఈరా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా చేశాడు ఒకప్పుడు. బహుశా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హై స్కూల్లో ఉండింటాడేమో. అంత సీనియర్ నాయకుడిని పట్టుకొని రాత్రి 8:30 పోయి భోజనం తింటా అంటే తిననివ్వకోకుండా, తర్వాత మందులు వేసుకొని ఇవ్వకోకుండా దౌర్జన్యంగా తీసుకొచ్చి జీబులో కూర్చోబెట్టి ఏ స్టేషన్కో ఏ స్టేషన్కు తీసుకెళ్తున్నామో కూడా చెప్పకోకుండా 2.5 గంటల పాటు ఆయన్ని తీవ్రమైన మనోవేదనకు గురి చేశారు. రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు తీవ్రమైన ఖేదాన్ని కలిగించారు. మరి అట్లాంటి ఒక దుర్మార్గమైన చర్య ఈ ప్రభుత్వం తీసుకుంది అంటే, ఈ ప్రభుత్వానికి ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, చట్టమన్నా, న్యాయమన్నా, ధర్మమన్నా ఎలాంటి ఆసక్తి లేదు, బాధ్యత లేదు, దాని పట్ల శ్రద్ధ లేదు. తెలిసిందల్లా ఒకటే, దుర్మార్గం, దౌర్జన్యం, చట్ట వ్యతిరేకంగా పనిచేయడం, భయపెట్టడం, బెదిరించడం, లొంగదీసుకోవడం, అప్రయాసామికంగా పరిపాలన చేయడం, ఇది ప్రభుత్వం అంటారా?